సార్ నమస్తే. ఈరోజు నమస్తే. కాశ్మీరు అట్లాగే కేరళ ఎన్నికల ఫలితాలు దేశానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తా ఉన్నాయి. వీటికి సంబంధించి ఈ హైదరాబాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ అంతకుముందు జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో కానీ బీజేపీ గెలుపు అనేటటువంటిది చూసాం. ఇదే జోష్ తోటి అన్ని ఎన్నికల్లో ఉంటుందని చెప్పనేటటువంటి భావించినటువంటి బీజేపీకి కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా నామమాత్రంగా ఉంది. అట్లాగే ఈరోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు కాశ్మీరు దీంట్లో అక్కడ కూడా బీజేపీకి అపోజిషన్గా ఉన్నటువంటి కూటమే అక్కడ విజయం సాధించింది. కాశ్మీర్కి సంబంధించి బీజేపీ తీసుకొచ్చినటువంటి ఇంకొక వాదన ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి 370 ఆర్టికల్ సమస్యని మనం మోడీ వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి దేశంలో విలీనం చేసుకోవడం ద్వారా ఒక పెద్ద సమస్యను పరిష్కారం చేసినట్లుగా ఒక పెద్ద దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది. కానీ అన్ని నిజంగా అది సమస్య పరిష్కారం అయి ఉండుంటే కాశ్మీర్లో మరి బీజేపీకి ఆదరణ ఉండాలి. కానీ అలాంటి ఆదరణ ఈ ఎన్నికల్లో ఏమీ కనపడలేదు. ఈ ఫలితాలని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? ఏపీ మీద ఎట్లాంటి ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేటటువంటిది చెప్తారా? జమ్మూ కాశ్మీర్లో 14 జిల్లాల్లో డెవలప్మెంట్ జిల్లా డెవలప్మెంట్ జిల్లా అభివృద్ధి కౌన్సిల్ మండళ్ళకి ఎన్నికలు జరిగాయి. 14 జిల్లాల్లో ఒక్కో జిల్లాకి 20 సీట్లు చొప్పున మొత్తం 280 ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకా 2 సీట్లు కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఆ ఫలితాలని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ 278 సీట్లకు గాను బీజేపీకి వచ్చింది 74 లేకపోతే 75 అని చెప్తున్నారు. ఇంకా ఖరారు కాలేదు. ఒక సీట్ అటు ఇటుగా 74 71 సీట్లు, వీటిల్లో 71 సీట్లు జమ్మూ ప్రాంతంలోనే ఉన్నాయి. కాశ్మీర్ ప్రాంతంలో 3 సీట్లు దానికి వచ్చాయి. అయితే మీడియా అదేవిధంగా బీజేపీ నాయకులు కాశ్మీరు లోయ ప్రాంతంలో 3 సీట్లు రావడం అనేటువంటి దాన్ని ఓ పెద్ద ఘనవిజయంగా ప్రచారం చేస్తున్నారు. మీడియా కూడా ఇంకేముంది కాశ్మీర్ లోయలో కూడా బీజేపీ చొచ్చుకుపోతా ఉంది అనే పద్ధతుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక పార్టీగా ఉన్నప్పుడు పోటీ చేసినప్పుడు కొన్ని ఓట్లు రావచ్చు లేకపోతే కొన్ని సీట్లు పోవచ్చు. కానీ వాటినే కాశ్మీర్ లోయలో 3 సీట్లు రావడాన్ని చూపించి మొత్తం ప్రచారం చేస్తున్నారు. కానీ అదే సమయంలో బీజేపీకి ఎదురు లేదు, మొత్తంగా బీజేపీయే ఆధిపత్యం అన్నటువంటి జమ్మూ ప్రాంతంలో మరి నేషనల్ కాన్ఫరెన్స్ లేకపోతే గుప్కార్ కూటమిగా ఉన్నటువంటి ప్రతిపక్షాలకి 35 సీట్లు వచ్చాయి. దాన్ని ఎక్కడా మీడియా ప్రస్తావించలేదు అని చెప్పేసి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు గుప్కార్ నాయకులు చెప్తున్నారు. అందుకని మీడియా చేస్తున్నటువంటి ప్రచారాన్ని లేకపోతే బీజేపీ నాయకులు చిత్రిస్తున్నటువంటి దాన్ని చూసి మనం మోసపోవాల్సినటువంటి పని లేదు. 281 స్థానాల్లో 74 స్థానాల్లో మాత్రమే విజయం సాధించినటువంటి బీజేపీ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా ఉండొచ్చు. కానీ మొత్తంగా దాది తెచ్చినటువంటి 370 ఆర్టికల్ రద్దుకు కాశ్మీరు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, ఆమోదం తెలిపారు అని ఇంతకాలం చేస్తున్నటువంటి ప్రచారం బూటకం అనేటువంటిది ఈ సందర్భంగా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయి. అందువల్ల మరి ఇప్పుడు మళ్ళా రాష్ట్ర పునరుద్ధరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పునరుద్ధరణ, అదేవిధంగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ అనేటువంటి డిమాండ్ ఆ రాష్ట్రంలో ఊపందుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకని ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ప్రచార తీర్థనలు చూసినట్లయితే ముఖ్యంగా గుప్కార్ కూటమికి అంటే నేషనల్ కాన్ఫరెన్స్, సిపిఐ, సిపిఎం, ఇతర పీడిపి ఈ పార్టీలతో కూడినటువంటి అభ్యర్థులు అసలు ప్రచారం చేసుకోవడానికే వీల్లేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. మీరు ప్రచారానికి వెళ్ళేట్లయితే మీకు భద్రత ఉండదని చెప్పేసి ఆ పార్టీల అభ్యర్థుల్ని నాయకుల్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ, ఆ కేంద్ర ప్రభుత్వము మొత్తం ఇళ్లకే పరిమితం చేసి ఎవరిని కూడా బయటికి కదలనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి. అందువల్ల ఆర్టికల్ 370 రద్దు ద్వారా, అదేవిధంగా కాశ్మీర్ రాష్ట్ర రద్దు ద్వారా అక్కడ ఉగ్రవాదాన్ని అణిచేశామని చెప్పింది బూటకం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కనీసం ప్రచారం చేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా పోయిందంటే దాని యొక్క వైఫల్యము, దానిలో డొల్లతనం అనేటువంటి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకని ఈ బీజేపీ చేసేటువంటి ఈ ప్రచారాన్ని కూడా మనం
జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా తిప్పికొట్టారనేటువంటిది స్పష్టం. అట్లాగే ఇక చెప్పండి చెప్పండి ఇక కేరళ ఎన్నికలకు వచ్చేసరికి కేరళ ఎన్నికల్లో మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం లేకపోతే బీజేపీ నాయకులు చెప్పిన దాని ప్రకారం అక్కడ 195 నుంచి 200 పంచాయతీల్లో గెలుస్తామని 20 మున్సిపాలిటీల్లో విజయం సాధిస్తామని ఒక కార్పొరేషన్ లో గెలుస్తామని అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఆ ఆ ప్రచారంతోనే లేకపోతే ఆ విధమైనటువంటి ఊపునిస్తూనే వాళ్ళు ఎన్నికల బరిలో దిగి ఇంకేముంది సిపిఎం కి మేమే ప్రత్యామ్నాయం రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పుకున్నారు. కానీ జరిగింది ఏమిటి, ఆ త్రివేంద్రం అంటే తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో గతంలో వచ్చినటువంటి దానికంటే కూడా 1 వార్డు 2 వార్డులో తగ్గాయి. అదేవిధంగా మున్సిపాలిటీలో గతంలో ఒక మున్సిపాలిటీ ఉన్నది, ఆ మున్సిపాలిటీని గెలుచుకుంది. ఇప్పుడు ఇంకొక మున్సిపాలిటీలో స్వల్ప మెజార్టీ తోటి అక్కడ విజయం సాధించింది. పంచాయతీల విషయానికి వస్తే గతం కంటే తగ్గాయి అనేటువంటిది 1 వర్షం వస్తూ ఉంది, లేదు గతం కంటే గతంలో 14 పంచాయతీలు వస్తే ఇప్పుడు 19 పంచాయతీలు వచ్చాయని చెప్పేసి మరొక వర్షం. ఏ విషయమైనా కానీ ఎందుకంటే ఆ పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచుల్ని అదేవిధంగా బ్లాక్ ప్రెసిడెంట్లని జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లని మున్సిపల్ చైర్పర్సన్స్ని ఎన్నుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు వస్తుంది, అది ఇంకా జరుగుతూ ఉంది. అందువల్ల మొత్తంగా చూసినప్పుడు ఆ విధంగా సీట్ల పరంగా వార్డుల పరంగా చూసినా కానీ దానికి పెద్దగా పెరిగింది అయితే లేదు, 200లో 250 వార్డులో పెరిగాయి. వాళ్ళకంటే బీజేపీ కంటే స్వతంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ వార్డులు పెరిగాయి. మొత్తంగా చూసినప్పుడు ఓట్ల పరంగా చూసినప్పుడు గత నాలుగు ఎన్నికలు అంటే 2015 స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు, ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ఓటింగ్ శాతం 13-14.5% మధ్యలోనే ఉంది తప్ప దానికి పెద్దగా పెరిగింది, ఓటింగ్ రీత్యా కూడా పెరిగింది ఏమీ లేదనేటువంటిది స్పష్టం. కానీ ప్రచారం మాత్రం ఇంకేముంది, మేము కాంగ్రెస్ పక్కకి నెట్టేసి కేరళలో సిపిఎంకి ప్రచారణాయం మేమే అని చెప్పేసి బడాయి చెప్పుకోవడం అనేది మనం చూస్తాం. అట్లాగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు కనపడతా ఉంది, అదే పరిస్థితి ఏపీలో కూడా ఉంటుంది అనేటటువంటిది చెప్తా ఉన్నారు వాళ్ళు. ఏపీలో పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకునేటటువంటి పొత్తు ఎలాంటి ప్రభావం చూపించవచ్చు తిరుపతి బై ఎలక్షన్స్లో? ఇప్పుడు తిరుపతి లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ లేకపోతే తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటినీ కూడా చూసుకుంటే బీజేపీ అన్ని చోట్ల ఒకే విధంగా లేదు అన్నది ముందు మనం గమనించాలి. కేరళలో పెద్ద ఎత్తున హైప్ చేసి లేకపోతే కొన్ని చోట్ల కాంగ్రెస్ తోటి వాళ్ళతోటి కుమ్మక్కయి లేకపోతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఎంత చేసినప్పటికీ దాని ఓటింగ్ శాతం గత 5 సంవత్సరాల కాలంలో పెరిగింది ఏమీ లేదు అనేటువంటిది ఒకటి స్పష్టం. అదేవిధంగా తెలంగాణలో దానికి అంతకు ముందే ఉన్నటువంటి బలాన్ని కొంత తోడు చేసుకున్న అన్నమాట వాస్తవం. దానికి ఫెయిల్యూరు వైఎస్ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూరే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దానికి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి ఆ పార్టీ గత లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు మేము ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా మేము వైఎస్ఆర్సిపికి ప్రధానమైన ప్రతిపక్షంగా ఉంటాము అని చెప్పుకోవడం బడాయి తప్ప మరొకటి కాదు. ఏ ప్రాతిపదికన ఏ విధంగా వాళ్ళు చెప్తున్నారనే దానికి లేదు. చెప్పుకోవచ్చు ఎవరైనా మేము మొత్తం కొండనే హిమాలయాన్ని తీసుకొచ్చి విజయవాడలో పెడతామని చెప్పేసి సోము వీరరాజు లాంటి వాళ్ళు ఎవరైనా చెప్పుకోవచ్చు, కానీ అది సాధ్యమా అనేటువంటిది మనం చూడాలి. అందుకని బీజేపీ నాయకులు చెప్పుకునే మాటలు, చేసే ప్రచారం లేదా మీడియాలో దానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత దాన్ని బట్టి మనం అంచనాలు వేయడానికి లేదు. అటువంటి సత్తా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లేదు అన్నది స్పష్టం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో టీఆర్ఎస్ తనకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ని లేకుండా చేయాలనేటువంటి చేసినటువంటి ప్రయత్నం ప్రతిపక్ష కాంగ్రెస్ని నిర్వీర్యం చేయడం వల్ల ఆ స్థానానికి బీజేపీ అక్కడ వచ్చింది. ఏపీ రాజకీయాల్లో కూడా ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలనేటటువంటి వైసీపీ ఆలోచన బీజేపీకి అవకాశం ఇస్తుందా?
బీజేపీకి అవకాశం ఇస్తుందని చెప్పలేము. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓటింగ్ శాతము లేదా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతాలను చూస్తే చాలా తేడా ఉంది. అక్కడ వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం 9% లోపే ఉంది, 8-9% ఉంది. అందువల్ల అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి రెండింటిని పోలికి పెట్టడానికి లేదు. రెండోది అంతటి బలమైనటువంటి లేకపోతే ఆ విధంగా సామూహికంగా వలసలు పోయినటువంటి పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మనకు అక్కడేమి కనపడదు. అందుకని హైప్ చేసుకోవచ్చు తప్ప అటువంటి సీన్ దానికి లేదనేటువంటి స్పష్టం. అయితే బీజేపీ ఏంటంటే అక్కడ ఏ చిన్న అంశం దొరికినా ఒక దేవాలయమనో లేకపోతే ఒక చర్చనో ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకొచ్చి మతోన్మాదాన్ని లేకపోతే మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఆ విషయంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వము లేకపోతే పార్టీ తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని అటువంటి వాతావరణానికి వీలు లేకుండా చర్యలు తీసుకుంటే దానికి ప్రయోజనం ఉంటుంది. లేనట్లయితే ఆ విధమైనటువంటి భావజాలానికి లేకపోతే ఉద్రేకాలకి కొన్ని తరగతులైనా కానీ లోనయ్యేట్లయితే అది వైసీపీకి కొంత నష్టం కలిగిస్తుంది తప్ప ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీకి బీజేపీ అనేటువంటిది ఒక ఛాలెంజ్ అనేది మాత్రం చెప్పలేము. ఇప్పుడు మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్ గారు నేరుగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ప్రధాని గారిని కలిసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడుతున్నట్లుగా కానీ ఆయన గతంలో ఫెడరల్ ఫ్రంట్ అని ఇట్లా బీజేపీకి అగెనిస్ట్గా ఫ్రంట్ కట్టాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటిది కానీ ఇప్పుడు కనపడట్ల. ఎట్ ది సేమ్ టైం ఏపీ నుంచి ఏపీ సీఎం జగన్ గారు కూడా ప్రధానిని కలిసి వచ్చారు. ఈ వీళ్ళిద్దరి కలయిక ఏమైనా ప్రభావం చూపించవచ్చా బై ఎలక్షన్స్ మీద? కేసీఆర్ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన వ్యవహరించిన తీరు లేదా ఢిల్లీ వెళ్ళక ముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ రైతులకు మద్దతు ప్రకటిస్తారు అని జరిగినటువంటి ప్రచారము, ఆ తర్వాత ఆయన మౌనం, ఇవన్నీ చూస్తే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ లేకపోతే ఇతర టీఆర్ఎస్ పార్టీలోని ఎవరైనా ఉన్నటువంటి ప్రముఖులకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాల గురించి బెదిరించారా, లేకపోతే మన ఇద్దరం రాజీ పడదాము మనకు తగాదా వద్దు అని చెప్పేసి కేసీఆర్ లేకపోతే బీజేపీ అగ్రనాయకత్వం ఏమన్నా సర్దుబాటుకి ఏమన్నా ప్రయత్నిస్తుందా అనేటువంటి అనుమానాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేసీఆర్ ఢిల్లీ ఇక్కడేమో బంద్కి నాయకత్వం వహించినటువంటి మంత్రులను పంపించారు, బంద్కి నాయకత్వం వహించడానికి అదేవిధంగా ఎమ్మెల్యేలను పంపించారు. కానీ ఆ విధమైనటువంటి రాజకీయపరమైనటువంటి వైఖరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కనపడటం లేదు. రెండోది కేరళ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి ఈ వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకత తెలియజేయడానికి అక్కడ ప్రయత్నం చేస్తాము. కానీ అటువంటి ప్రయత్నము ఇక్కడ తెలంగాణలో ఆ విధమైనటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ లేదు. అందువలన కేసీఆర్ వ్యవహార శైలి మీద, టీఆర్ఎస్ నాయకత్వ తీర్థరంగుల మీద అనుమానాలు అయితే కలుగుతున్నాయనేది మాత్రం స్పష్టం. అంటే ఏపీలో ఎలా ఉండొచ్చు? జగన్ గారు కూడా కలిసి వచ్చారు. ఎందుకంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ కేసుల మీద కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఆయన్ని ఎదుర్కొని పెడుతుంది అనేటువంటి మాటలు గతం నుంచి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, బలంగానే ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే తెలుగు వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే విధంగా ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఆ దానికి మనకి ఉదాహరణకి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ భూములకు సంబంధించినటువంటి దాని మీద సిబిఐ విచారణ జరపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 8-9 నెలల క్రితం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లేఖ రాసింది. కానీ ఇంతవరకు దాన్ని చేస్తామని కానీ చెయ్యమని కానీ ఏ కారణంతోటి దాన్ని పెండింగ్లో పెట్టామని కానీ ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ను కేంద్రం నుంచి రాదు. ఇక్కడ ఉన్నటువంటిది గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది కోర్టు, కోర్టు ఆర్డర్ కారణంగా మేమేమి చేయలేకపోతున్నాము ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి లేకపోతే భూముల అక్రమాల గురించి అని చెప్పేసి ఆ పేరుతోటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకని ఇదంతా చూస్తా ఉంటే
మొత్తం మీద ఒక పెద్ద నాటకం నడుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో వైసీపీకి చెందినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా బీజేపీకి చెందినటువంటి పెద్దలు ఉండొచ్చు, లేదు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటిది. అందుకని ఇవన్నీ కూడా బయటికి రాకుండా వీటన్నిటిని కూడా సర్దుబాటు చేయడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు అయితే అక్కడ కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు ఇంకోటి జనసేన తోటి పొత్తు వ్యవహారంలో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్లు వేసిన తర్వాత విత్డ్రా చేయించుకున్నారు. ఇప్పుడు తిరుపతి బై ఎలక్షన్స్ టైంలో కూడా బీజేపీ తమ అభ్యర్థిని పెడుతున్నాము, గెలవబోయేది తమ అభ్యర్థి అని చెప్పని బీజేపీ ప్రకటించుకుంది. అంటే ఇక్కడ జనసేనని ఇక్కడ కూడా బీజేపీ అట్లాగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చేసిన తరహాలను చేయబోతా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ వైఖరిని చూస్తే వాటిని తొక్కేయడానికి లేదా తనలో విలీనం చేసుకోవడానికి నయానో భయానో ఏదో ఒకటి చేసి చేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో చూసాం మనం, అక్కడ ఉన్నటువంటి అన్నా డిఎంకే తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కానీ కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేదు లేదు బీజేపీ అభ్యర్థిని నిర్ణయించాల్సింది మేము అని చెప్పేసి అక్కడ ప్రకటన చేసినటువంటి తీరు చూసాం. అక్కడ బీజేపీ ఏమిటో లేకపోతే అన్నా డిఎంకే ఏమిటో అధికారులు తెలిసినటువంటి వాళ్ళు లేకపోతే దాని బలాబలాలు తెలిసినటువంటి వాళ్ళకి అన్నా డిఎంకే మీద ఆధారపడాల్సినటువంటి బీజేపీ ముఖ్యమంత్రి అన్న అభ్యర్థిని నిర్ణయించాల్సింది మేము అని చెప్పేసి అక్కడ వాళ్ళు చేయడం అది నగుబాట్లు పాలి అయితే మీ దారి మీరు చూసుకోండి అని చెప్పేసి అన్నా డిఎంకే నాయకులు చెప్పడంతో లేదు లేదు అది దాన్ని మేము అట్లా చేయదలుచుకోలేదని చెప్పేసి మళ్ళీ అదే నాయకుడు చెప్పడం అనేది చూస్తాం. అందుకని బీజేపీ ఊపులకు లేకపోతే దానికి జనసేన బెదిరిపోయినా లేకపోతే జనసేన లొంగిపోయినా ఒకవేళ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసినా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మందలో ఒకటిగా మిగిలిపోతాడు తప్ప పవన్ కళ్యాణ్కి ప్రత్యేకమైనటువంటి స్థానం కానీ లేకపోతే వ్యక్తిత్వం కానీ ఏమి ఉండదు అనేటువంటిది జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కూడా గుర్తించడం అవసరం. ఓకే రైట్ అండి. ఈ జరగబోయేటటువంటి తిరుపతి బై ఎలక్షన్స్లో ఎవరు ఎలాంటి వ్యవహారం చేస్తారు, బీజేపీ ఏ పొజిషన్కి వస్తానేటటువంటిది ఇప్పుడు కాశ్మీర్ ఫలితాల్లో చూసినట్లుగానే ఆ ఫలితాల్లో కూడా మనం చూస్తాం. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం సార్.